వినండి ఒక్కరిసం నేను హలో అంటే మీరందరూ హాయ్ అండి, హాయ్ అంటే హలో అండి. ఇప్పుడు జరగబోయే క్లాస్ హలో ఇప్పుడు జరగబోయే క్లాసు మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే రాసుకోండి. ఓకే హలో హాయ్ సూపర్. నా పేరు కొండిజేటి సుధీర్ అండి. నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి మీకోసం ట్రైనింగ్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఈయన సౌభాగ్య ఆదికేశ్వర్ అండి, సౌభాగ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఈయన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు. ఇది మా ఇయర్ లోగో 2017. ఈ కార్యక్రమాన్ని చేయడానికి లైన్స్ క్లబ్ వారు చాలా చాలా సహకరించారండి. పొన్నూరు నిడుగురం లైన్స్ క్లబ్ వారు. ఈయన మా గురువు గారు పంపా నాగేశ్వరరావు గారు. ఇలాంటి వ్యక్తిత్వ వికాసం క్లాసు ఈ రోజు వరకు 1,00,000 పైగా ఇచ్చారు లాస్ట్ 30 సంవత్సరాల్లో. నేను చెప్పాను కానీ నా పేరు కొంచేస్తుంది ట్రైనర్ నేను. అలాగే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్గా కూడా ఉన్నాను 2017. చూడండి ఈరోజు మీకు చెప్పబోయే సబ్జెక్ట్ స్టే మోటివేటెడ్ అంటే ప్రేరణ. అంటే ప్రేరణ యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మీ యొక్క గమ్యాన్ని ఎవరు చేరుకోగలుగుతారు? ఎవరు చేరుకోగలుగుతారు? మీరే అవునా? ఇక్కడ నుంచి మీ యొక్క గమ్యాన్ని ఎవరు చేరుకోగలుగుతారు? మీరే. చూడండి డోన్లోనే డూ ఇట్ ఉందా? డోంట్ క్విట్. ఒక పని చెప్తాం మీకు ఈరోజు పాఠం చదువుకురండి అని. ఓకే ఎమ్మడే మనుషులు చాలా మంది మనుషులు ఏంటంటే మనం చదవగలమా? ఈ పాఠాన్ని రేపు వృద్ధుల్లో అప్పచెప్పగలమా అని ముందు అనేసుకుంటారు అవునా కదా? చదవకముందే చదువుతేనే కదా తెలిసేది చదవగలరో లేదో. ఒకసారి చదువుతూ వచ్చిందో, 10 సార్లు చదువుతూ వచ్చిందో, 20 సార్లు చదువుతూ వచ్చిందని ఒకసారి చదువుతేనే కదా మీకు అర్థమయ్యేది. ముందు టీచర్ గారు ఆ మాట చెప్పండి కానీ మీరు ఏమనుకుంటారు మనసులో ఒక భయం వచ్చేస్తుంది అవునా కదా? చాలా మంది ఒప్పుకోవాలా కానీ మీ మనసులో తెలుసు అట్లా అనుకోవాలండి. ఇక్కడ చూడండి డోంట్ క్విట్. దానిలో చూడండి ఎన్టీ క్యూ కట్టేస్తే టూ ఇట్ అని అవునా కదా? అంటే ఏ పనైనా మనం భయపడి పారిపోకూడదు, చేయగలం చేస్తాం అని మన మనసులో అనుకోగలగాలి. హలో ఎంత అనుకున్నాం మనకి ఒక పాఠం చెప్పగానే అయితే నేను చేయలేను అనుకుంటాం. ఆ స్వభావం నుంచి మీరు బయటికి రావాలి అవునా? రావాలా? మీ ఒక్క మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరగలగాలి అంటే ఆ మనస్తత్వం నుంచి మీరు బయటికి రావాలి. ఐ కాంట్ చూడండి టీ కట్టేస్తే ఏమైంది? ఐ క్యాన్. ఆ మాట కనుక మనస్ఫూర్తిగా మీరు అనుకున్నారంటే మీరు ఏదైతే అంటో ఆ జీవితంలో అవ్వాలనుకుంటారు. ఇక్కడ చూడండి లాయర్ ఒకళ్ళు లాయర్ అవ్వాలనుకుంటుండొచ్చు, ఒకళ్ళు డాక్టర్ అవ్వాలనుకుంటచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటారు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకోవచ్చు. ఎవరైనా ఏదైనా అనుకోవాలి అనుకుంటే ముందు మీ మనసులో గట్టిగా ఒక సంకల్పం అనేది ఉండాలి. ఉండాలా లేదా? ఉండాలా? ఎస్ ఐ క్యాన్. కాంటీలో టీ తీసేసాం అప్పుడు ఏమనుకోవాలి? మీరు సపోజ్ 10th class 10 out of 10 జీపీఏలో పాస్ అవ్వాలి అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారు లేదా? అయితే చూడండి ఇక్కడ మీరు ఎప్పుడైతే అనుకున్నారో మీరు 50% సాధించేసినట్టే. మీ మనసులో గట్టిగా సంకల్పం అనుకున్నారా? అనుకుంటే 50% సాధించేసి
అర్థమైందా? ఇంకా 50% ఎట్లా సాధించాలని నేను చెబుతాను. మనసులో మాత్రం గట్టిగా అనుకోండి, 10 out of 10 అర్థమైందా? 10 out of 10 రావాలి అని అనుకున్నప్పుడే మీరు 50% గెయిన్ చేశారు అక్కడ. అర్థమైందా? చూడండి, ఇప్పుడు వాట్ ఇస్ స్ట్రెస్ అనేది చెప్పుకుందాం. స్ట్రెస్ అంటే ఏంటంటే ఒత్తిడి. ఒత్తిడి ఉండదు, మీలో ఒత్తిడి ఉండదు. ఎందుకంటే ఒకే రోజు ఉన్న మేడమ్స్ అందరూ ఉరమర్పిస్తారు, ఒక ప్రాక్టికల్ రాసుకోమంటారు, బొమ్మలు వేసుకోమంటారు, ఒత్తిడి చాలా ఉంటుంది కదా, అది నొప్పుకుంటారు. కానీ ఆ ఒత్తిడి నుంచి, ఆ ఒత్తిడిని కూడా మీరు పాజిటివ్గా తీసుకొని ప్రశాంతంగా కూల్గా మీ పని మీరు చేసుకోగలుగుతారా అనేది మీకు అవుతుంది. అవునా కదా? ఒత్తిడి అందరూ ఒకేసారి హోంవర్క్ ఇచ్చేసారు, మీరు తెల్లారి రాసుకొని రావాలి. అర్థమైందా? అప్పుడు టెన్షన్ పడతారు లేదా? ఆ టెన్షన్ ఎలా పోగొట్టుకోవాలని చూద్దాం. ఓకే, దేర్ ఈజ్ నో నేమ్ ఫర్ స్ట్రెస్, యు ఆర్ గివింగ్ నేమ్ టు ఇట్. స్ట్రెస్ అనే దానికి అంటే ఒత్తిడికి పేరే లేదు. మీరు ఇస్తున్నారంటే ఏ పని ఎప్పుడు చేయాలో తెలియక మీరు ఇచ్చుకుంటున్నారు అంతే. అవునా కదా? అవునా కదా? దానికి మీకు పేరే లేదు, మీరు ఇచ్చుకుంటున్నారు. టైం ఒక క్రమబద్ధీకరణగా మీ చదువు చదువుకోలేక అన్ని రోజు ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. అందరు తెస్తారు ఎప్పుడు ఎప్పుడు హాఫర్లు ఎప్పుడు క్వార్టర్లు ఎప్పుడు మొత్తం పుస్తకాలు వేసి మొదటి నుంచి చదవాల్సి వస్తారు. అప్పుడు ఒత్తిడి ఉండదా లేదా? ఒత్తిడి ఉండదా లేదా? ఆ ఒత్తిడి ఎలా పోగొట్టుకోవాలని నేను చెప్తున్నాను. అర్థమైందా మీకు? స్ట్రెస్ రకరకాల ఉంటుంది. స్ట్రెస్ అనేది వరీ ఇస్ టోటల్ టోటల్ వేస్ట్ ఆఫ్ టైం. ఇట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్. ఆల్ ఇస్ డూయింగ్ ఇస్ స్టీల్ యువర్ జాయ్ అండ్ కీప్ యువర్ యూ వెరీ బిజీ డూయింగ్ నథింగ్. చూడండి, వరీ అంటే ఇప్పుడు స్ట్రెస్ అనుకున్నాం, ఒత్తిడి వరీ అవుతుంటాం. అయ్యో ఈ పాఠం రాలేదే, అయ్యో ఈ ఎగ్జామ్ మనకి సరిగ్గా మార్కులు రాలేదే, ఆ మన టీచర్ ఏమంటాడు, మన పాఠం ఈ టీచర్ గారు ఏమంటారు, నువ్వు ఒత్తిడి మీలో ఉందా ఉంది కదా. చూడండి, ఇట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్. మీరు అట్లా ఒత్తిడి అవడం వల్ల పనులు అయిపోతాయా? ఆ టీచర్ గారు ఆ రోజు వచ్చింది మిమ్మల్ని లేపుతారు, ఆ పాఠం క్వశ్చన్ అడుగుతారు, అడుగుతారా లేదా? మరి అప్పుడు ఎందుకు వరీ అవ్వడం? దానికి ఏం చేయాలి? ఆ ఒత్తిడి తగ్గించుకోవడానికి నేర్చుకోండి. ఓకే, ఆల్ ఇట్ డస్ ఇస్ స్టీల్ యువర్ జాయ్ అండ్ కీప్ యూ వెరీ బిజీ డూయింగ్. చూడండి, మీ సంతోషాన్ని కూడా ఆ ఒత్తిడితే మీరు సంతోషించగలరా? ఆ సంతోషాన్ని పోయింది, దానివల్ల మీకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ సంతోషం పోగొట్టుకోవడం ఏమీ లేదు కదా. 99% ఆఫ్ ది థింగ్స్ వరీ అబౌట్ నెవర్ హ్యాపెన్. చూడండి, మీరు ఏదైతే చిందిస్తున్నారో ఆ పనులు ఆ వంట 99% అసలు జరగబట్ట, 1% జరిగిందంట. అర్థమైందా? అయ్యో అమ్మ అనుకుంటాం, కానీ వాటిల్లో 100 గురించి మీరు టెన్షన్ పడితే 99 మాత్రమే జరుగుతాయి. జరగవు 1% మాత్రమే జరుగుతుంది. చూడండి, అట్లా చదవకండి. నేను చెప్తున్నాను, చెప్పాను మీకు అర్థమైంది కదా. నేను చెప్పేది మీకు చదవాలండి, మంచిగా చదువుకోండి, పైకి చదవాలి. మేనేజ్ స్ట్రెస్ బిఫోర్ ఇట్ మేనేజెస్ యూ. చూడండి, ఒత్తిడి ఎట్లా ఉండాలి? ఒత్తిడితో మనం ఆడుకోవాలి, ఒత్తిడి మనం ఆడుకోకూడదు. అర్థమైందా? ఎవరితో ఆడుకోవాలి మనం? ఒత్తిడితో. ఒత్తిడి మనం ఆడుకోకూడదు. అర్థమైందా? రివర్సల్ ఉంటుంది కానీ ఇక్కడ అవునా కదా. చూడండి, ఏం లేదా, How much time can you hold a pen in your hand? చూడండి, మంచి ఉదాహరణ చెప్తున్నాను. అందరు పెన్ ఇట్లా పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి పెన్ను. నవ్వకండి, వినేది సీరియస్ గా వినండి. ఎప్పుడైతే మనం సీరియస్ గా వింటామో ఖచ్చితంగా నేను ఏం చెబుతున్నాను అనేది ఎక్కించుకోగలుగుతాను. చూద్దా ఉంటే లైక్ చూడగానే ఉంటుంది. ఎంత పెట్టుకోగలరు? ఒక 10 నిమిషాలు పట్టుకోగలరా? పన్నట్లా గంట పట్టుకోగలరా? ఒక రోజు అంతా పట్టుకోగలరా? పట్టుకోగలరా? ఒక రోజు అంతా నించండి. ఎవరు పట్టుకోగలరు? ఒక రోజు అంతా పట్టుకోగలరు? ఎవరన్నా లేదు పట్టుకోగలరు. అట్లానే ఉపయోగం లేని దాన్ని ఇట్లా పట్టుకుంటే మనకే లాస్ తగ్గితే
అవతలకి లాస్ ఏమి ఉండదు. అందుకని స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది వదిలేసేయండి. ఈవెంట్స్ హస్ నో మీనింగ్. యు గివ్ మీనింగ్ టు ది ఈవెంట్స్. చూడండి, ఒక పని ఉంటుంది మీకు, ఒక పని ఉంటుంది, ఏదో ఒక ఎగ్జామ్ ఫేస్ చేయాలి. సపోజ్ యూనిట్ టెస్ట్ వస్తుంది కదా నెక్స్ట్ మంత్, ఎప్పుడు ఆ యూనిట్ టెస్ట్ మీ అందరూ ఫేస్ చేయాలి. ఈ రోజు నుంచి పాఠం అనేది జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే మీకు ఆ యూనిట్ టెస్ట్ అనేది చాలా 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 ఈజీగా ఉంటుంది. ఉంటుందా ఉంటుందా? కానీ చదువుకోకుండా వదిలేసి అప్పుడు పుస్తకం ఇస్తే ఏమైంది? ఆటోమేటిక్గా టెన్షన్ పడటం అవునా కదా? డోంట్ చేంజ్ ది థింగ్స్, చేంజ్ ది వే లుక్ అట్ ది థింగ్స్. చూడండి, ప్రతి దాన్ని కష్టంగా భావించకూడదు, ఇష్టంగా భావించాలి. ఎలా భావించాలి? కష్టంగా భావిస్తే మీరు ఏ చేయలేరు, ఇష్టంగా భావించి మీరు నేను చెయ్యగలను అనుకుంటే ఏమైంది? ఆటోమేటిక్గా ఫిల్లా అనుకోండి, 50% మీరు చేసేసినట్టే, 50% మీరు చేసేసారు అనుకున్నారు మనసులో, 50% మీరు చేసేసినట్టే. లేదా రివర్స్, డోంట్ గో రివర్స్. మీనింగ్ అర్థమైంది ఎవరికన్నా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ తెలుసా? నదులు ఎప్పుడైనా వెనక్కి ప్రవహిస్తాయా? వెనక్కి ప్రవహిస్తాయా? ఎట్లా ప్రవహిస్తే? ముందుకే కదా, ముందుకు ప్రవహిస్తే కదా. ఫర్గెట్ యువర్ పాస్ట్ అండ్ ఫ్లో లైక్ ఎ రివర్ నాట్ రివర్స్. మీ మీ పాత విషయాలు మర్చిపోండి. ఎప్పుడో మీకు మార్పులు తక్కువ వచ్చి ఉండొచ్చు, ఎవరో మిమ్మల్ని తిట్టి ఉండొచ్చు, ఎవరు ఫ్రెండ్ మిమ్మల్ని అరిచి ఉండొచ్చు, ఇవన్నీ పాత అనేది గతం గత. ఏమైనా వస్తున్నా అలా టెన్షన్ పడితే పాత విషయాలు గుర్తు తెచ్చుకుంటే ఏమీ కాదు మనకి, ఇంకా మనమే ఈరోజు ఆనందాన్ని కోల్పోతాం. అట్లా అని చూడండి, రివర్స్ నాట్ రివర్స్. నదిని ఉదాహరణగా తీసుకోవాలి. దాంట్లో మనం ఎప్పుడు ముందుకెళ్తుండాలి, మనం ఈరోజు రేపే తీసుకోవాలి. అంతేగాని మన గతాన్ని వదిలేయాలి. వదిలేయాలా? ది ఆర్ట్ ఆఫ్ లివింగ్. దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ఎప్పుడైనా మనం చెప్పుకున్నాం కదా ఒత్తిడి అని, దీనికి ఎట్లా రిలీవ్ అవ్వాలి? చూడండి, మీరు తీసుకునే ఆహారం కూడా, మీరు తీసుకునే ఆహారం కూడా మంచి మంచి ఆహారం తీసుకోవాలి. ఒత్తిడి లేని ఆహారం అంటారు. చాలా మంది పిల్లలు టెన్షన్ పడుతుంటారు, వాళ్ళు అలాంటి మసాలా ఫుడ్ అలాంటివి తగ్గించండి, మంచిది ఆరోగ్యాన్ని. అర్థమైందా? అలా టెన్షన్ పడే ఎగ్జామ్ టైంలో మసాలా ఫుడ్ అనేది ఒత్తిడిని పెంచింది. అందుకని తక్కువ తీసుకోండి మసాలా ఫుడ్ అని. అసలు తీసుకోకపోతే ఇంకా హ్యాపీ. ఓకే, యోగా అండ్ మెడిటేషన్. ఈరోజు ఈ సమాజంలో ఈ ఒత్తిడిని తట్టుకోవాలి అంటే మీకు యోగా మెడిటేషన్ అనేది చాలా అవసరం. ఇక్కడ యోగా ఎంతమందికి వచ్చు? చేతులెత్తండి, ధైర్యవంతం చేతులెత్తండి. లేదా మీకు ధైర్యం లేదా? సగలెత్తారు. వచ్చా యోగా? కొద్దిగానే వచ్చా? మెడిటేషన్ వచ్చా? పని మెడిటేషన్ యోగా వచ్చా? చేతులెత్తండి. ఓకే సూపర్. చూడండి, మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే యోగా అయితే పొద్దున పూట చేయాలి. పొద్దున పూట చేయండి, చాలా బాగుంటుంది. మెడిటేషన్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. భోజనం ముందరైనా, భోజనం తర్వాత అయినా ఎప్పుడైనా చేయొచ్చు. మీరు ఎప్పుడైనా టెన్షన్ ఫీల్ అవుతున్నారంటే మీరు ఎటు కూర్చోవాలి తెలుసా? అన్ని వస్తువులు కనబడే వైపు కాదు, గోడ వైపు తిరిగి కూర్చోవాలి. గోడ వైపు తిరిగితే ఏమైనా కనపడతాయా? ఏం కనపడదు, గోడే కనపడింది. అంటే మన ఆలోచన వేరే విధంగా వెళ్ళదు, గోడ మీదే ఉంటుంది. కూర్చోండి ప్రశాంతంగా, ఒక 5 నిమిషాలు స్లోగా బ్రీత్ తీసుకోండి. మీరు ప్రశాంతంగా రిలాక్స్ అయిపోతారు 5 మినిట్స్. మళ్ళీ మీరు చదవాల్సిన పాఠం చదవండి. 5 నిమిషాల లోపల మీకు రాకపోతే చూడండి, మీకు చాలా ముందు కంటే చాలా బెటర్గా తొందరగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి, రేపు మార్నింగ్ ఇప్పుడు మీకు రాని పాఠాన్ని ఒక 5 నిమిషాలు ఊపిరి తీసుకొని నిదానంగా వదిలి తర్వాత చదవండి. డెఫినెట్గా 100 to 100% మీకు ఆ పాఠం అనేది తొందరగా వస్తుంది ముందు కంటే. ఎందుకంటే వేరే ఆలోచనలు ఉండదు. మళ్ళీ మీరు చదువుతున్నప్పుడు కూడా గోడకి తిరిగి కూర్చొని చదవండి. మీకు చాలా 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 బాగా తొందరగా ఆ పాఠం బుర్రలోకి ఎక్కేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ అనవసరంగా
మీరు టెన్షన్ పడటం వల్ల అనవసరమైన ఇబ్బందులు కలుగుతాయి మీ బాడీకి కూడా. ఇంకా టెన్షన్ తగ్గలేదంటే ఇది చాలా 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 ఈజీ ప్రాసెస్. ఈ స్ట్రెస్ బాల్ ఇస్తారా, చాలా ఫ్యాన్సీ షాప్లో అమ్ముతారా, అమ్ముతారా 20 రూపాయలు ఎంత ఉంటుంది ఆ బాల్ కొనుక్కోండి, అది ప్రెస్ చేయండి. టెన్షన్ నుంచి చాలా తొందరగా రివీల్ అవుతారు, చాలా టెన్షన్ నుంచి తొందరగా రివీల్ అవుతారు. ఇది అక్కల మీకు ఇంత టెన్షన్ మీకు ఉండదు, ఎందుకంటే పెద్దవాళ్ళకైతే ఉంటుంది. కానీ మీరు ఏంటంటే మీకు కల్లా కడపడం తెలియని వయసు, ఈ వయసు ఏంటంటే చదువుకుందాం ఆడుకుందాం ఇట్లా ఉంటుంది మీ మనసు. అందుకని ఈ బాల్ దాకా అక్కల నా తెలిసి ఒకవేళ ఇంకా టెన్షన్గా ఫీల్ అవుతుంటే యూ కెన్ యూస్ దట్ బాల్ ఆల్సో. చాలా టెన్షన్ చాలా తొందరగా రిలీఫ్ అవుతుంది. చూడండి ఇవన్నీ చేస్తే యూ కెన్ ఓవర్కమ్ స్ట్రెస్. ఒత్తిడి నుంచి మీరు దాటుకొని ముందుకు సాగలుగుతారు, ఎక్కడికి మీ గమ్యం మీ విజయ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఏ డైమండ్ ఇస్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ చార్కోల్ దట్ హ్యాండిల్స్ స్ట్రెస్ ఎస్పెషల్లీ వెల్. చూడండి ఇక్కడ ఒక వజ్రం ఎక్కడి నుంచి తయారైంది, బొగ్గు నుంచి తయారైంది తెలుసా మీకు వజ్రం? వజ్రానికి మూలమైన తెలుసా, ఒక రకమైన బొగ్గు, బొగ్గు అన్నమాట. బొగ్గు నుంచే వజ్రం మీ కృష్ణుల ఫార్ములా కూడా వచ్చింది నాకు తెలిసి. కృష్ణుల ఫార్ములా షీట్ ఉంటుందా మీకు, ఉంటుందా? దాంట్లో చెబుతాను మీ కెమిస్ట్రీ టీచర్ గారు అడగండి వజ్రం ఎక్కడి నుంచి వస్తుందని. వజ్రం అనేది ఒక రకమైన బొగ్గు నుంచి వచ్చింది, ఎన్నో రకాలుగా దాన్ని రకరకాలుగా ప్రాసెస్ చేసి రకరకాలుగా సాన పెడితే కానీ ఫైనల్ గా వజ్రం అవుతుంది. ఏమైంది ఫైనల్ గా వజ్రం అవుతుంది. అందుకే మీ వైపు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని వచ్చినా మీరు మీరు అనుకున్న లక్ష్యాన్ని మీ యొక్క దృష్టిని మీ లక్ష్యం వైపే ఉంచండి, వేరే వైపు మార్చకండి, వేరే వైపు మార్చకండి. అర్థమైందా? ఒక్క సెకండ్ ప్లీజ్. హలో 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 సరే ఇక్కడ చూడండి చాక్లెట్ టైం. ఈ చాక్లెట్ ఎవరు కావాలో చేతులు ఎత్తండి. సూపర్ అమ్మాయి చేయొచ్చిందిరా రావాలి ధైర్యంగా రావాలమ్మా. ఏం పేరు మీ పేరు చెప్పమ్మా మీరు? ఓకే సూపర్. చూడండి చాక్లెట్ కావాలా అంటే కేవలం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 100 మంది ఉన్నారు. చేతులు ఎత్తింది మాత్రం ఇద్దరు ముగ్గురు. ఆ ఇద్దరు ముగ్గురులో సగం మంది సగం చేయించారు. కావాలా వద్దా, సార్ చాక్లెట్ ఇస్తారా లేదా, ఊరినే చదువుతున్నారా, మనకి ఎందుకు వచ్చింది గొడవ అనుకుంటున్నారు. చూడండి ఇక్కడ చాలా అర్థం ఉంది వినండి సరిగ్గా. చూడండి ఒక్క నిమిషం ముందల ఈ ఆ చాక్లెట్ తీసుకునే అవకాశం మీ అందరికి ఉందా లేదా, మీ అందరికి ఉందా లేదా? కానీ ఆ అమ్మాయి ఎందుకు చేయెత్తింది, అమ్మాయి ఎందుకు చేయెత్తింది? ఆ అమ్మాయి మీ అందరికంటే ఒక్క అడుగు ముందుకేసింది, అవునా? అందుకని ఆ అమ్మాయి ఒక్కదానికే అది దక్కింది, అవునా? మరి ఈ అబ్బాయి ఇక్కడ కూర్చున్నాడుగా ఫస్ట్ ప్రకారం వచ్చి లాక్కోవచ్చు, కూర్చున్నా లేకపోలేదే. అట్లానే మనం వెళ్దాం అనుకున్న ఒక లక్ష్యం ఉంటుంది కదా, ఒక లక్ష్యం. లక్ష్యం అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మీకు ఏం రావాలి, 10 అవుట్ ఆఫ్ 10 ఇదే రావాలి, అదే లక్ష్యం. మీరు విభిన్నంగా ఈ రోజు నుంచి ఆలోచిస్తే, విభిన్నంగా చదివితే, బాగా చదివితే దాన్ని ఈజీగా చేరుకుంటారు. అర్థమైందా? ఒక అడుగు ముందుకు ఉండాలి పక్కన అడగండి. ఇప్పుడు 9th క్లాస్ ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ రాలేదు, 9th క్లాస్ ఫస్ట్ ఎవరికి వచ్చిందమ్మా, ఫస్ట్ మార్క్ ఎవరికి వచ్చింది క్లాస్ రూమ్ లో? చేయొద్దండి దయచేసి చేయొద్దండమ్మా. ఏ ఫస్ట్ మార్క్ వచ్చిన చేయొద్దని కూడా బాధపడితే ఎట్లా చేయొద్దమ్మా? ఎవరికి వచ్చింది ఫస్ట్ మార్క్ 9th క్లాస్ లో? ఎవరికి వచ్చింది అమ్మా? సెకండ్ ఎవరికి వచ్చింది చెప్పండి. మీరు మార్కులు ఉండవా సమాధానం చెప్పండి. ఆ అమ్మాయికి వచ్చింది. మరి ఆ అమ్మాయి ఒక్కదానికే ఎందుకు వచ్చింది? మీ అందరం క్లాస్ లో టీచర్ గారు ఒకే రకం పాఠం చెప్పారా లేదా? చెప్పారు అమ్మాయి స్పెషల్
క్లాసులో కూర్చోబెట్టి చెప్పారా, మరి అమ్మాయి గారు వదిలికి వచ్చింది మీ అందరికీ ఎందుకు రాలేదు? ఎందుకు రాల? ఎందుకంటే ఆ అమ్మాయి కష్టపడింది, బాగా చదివింది. ఒక విషయం, ఆ అమ్మాయి కంటే బాగా కష్టపడిన వాళ్ళు ఉంటారు ఇక్కడ, కానీ 2 మార్కులు 3 మార్కులతో సెకండ్ థర్డ్ పొజిషన్ వచ్చి ఉంటుంది, అవునా కదా? అమ్మాయి కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉంటారు. అమ్మాయి 10 గంటలు చదివితే రోజు మీరు 15 గంటలు చదివిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ 1-2 మార్కుల్లో మీకు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వచ్చింది, అవునా కదా? మీకు కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి ఉందా లేదా? ఉందా? పెద్దగా చెప్పట్లా. ఈరోజు మనం గోల్ సెట్టింగ్ అని చెప్పుకుందాం. ఇది 2 టాపిక్. ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, ఏం చేయాలి, దేని మీద చెప్పుకున్నాం, స్ట్రెస్ మీద చెప్పుకున్నాం. సూపర్. ఇది 2 టాపిక్, గోల్ సెట్టింగ్. ఇది ఏం లేదమ్మా, గోల్ సెట్టింగ్ అంటే, గోల్ సెట్టింగ్ అంటే ఏం లేదు, మీరు మీ జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నారు. ఒక నిమిషం. నెక్స్ట్. గోల్ సెట్టింగ్ మీ పుస్తకంలో జీవోఏఎల్ అని పెద్ద అక్షరాలతో రాసుకోండి. జీవోఏఎల్ గోల్ ఏం రాసుకుంటారు? జీవోఏఎల్ గోల్. రాసారా అందరు? గోల్. దాని కింద మీరు ఏమవ్వాలనుకుంటారు? డాక్టరా, ఇంజనీరా, ఐపీఎస్ఆ, ఐఏఎస్ఆ, చీఫ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా, ఒక సైంటిస్టా, ఏమవ్వాలనుకుంటారు రాసుకోండి. రాసుకున్నారు? సరే, ఇక్కడ ఎవరైతే ధైర్యవంతున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం రాసుకున్నారో చెప్పగలిగే వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ధైర్యవంతురాలు, నువ్వు అమ్మాయి, నువ్వు ధైర్యవంతురాలు కదా, చేతులు ధైర్యవంతురాలు, చేతులు కదా. సూపర్. నీ పేరేంటి? ఓకే ఓకే. వీళ్ళందరూ పైకి, నువ్వు చెప్పి లేచి చెప్పినా నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఆర్మీ అవ్వాలనుకుంటాడు. సూపర్. నువ్వేమవ్వాలనుకుంటున్నానా? టీచర్. టీచర్ అవ్వాలనుకుంటుంది ఈ పాప. ఓకే, ఇంకెవరు చెప్పగలరు? చెప్పనా, ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. సూపర్. వీళ్ళందరూ ఏదో రాసుకున్నారా? రాసుకున్నారా లేదా? మరి ఉండే రాసేసుకుంటే పేపర్లు అయిపోతారా? అయిపోతారా? దాన్ని ఏం చేయాలి? కష్టపడాలి, చదవాలి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు సక్సెస్ అవ్వాలి, అవునా కదా? అర్థమవుతా? దానికోసం ఏం చేయాలనేది ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, డ్రీమ్ మీరు రాసుకున్నారే కళ, ఒక కళ రాసుకున్నారా? డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని. ఆ కళని కళ అనండి. ఎలాంటి కళ? నిద్రపోతున్నప్పుడు కళ, ఆ కళ అలా కనేది. నిద్రపోతున్నప్పుడు కళ కనబడు, మేలుకొని కళ కనాలి. ఆ కళ ఎలా ఉండాలంటే మీకు నిద్ర కూడా రాకూడదు. ఏం రాకూడదు? ఆ నిద్ర కూడా రాకూడదు. ఆ కళ కంటే, ఆ కళ కంటే నిద్ర కూడా రాకూడదు. దాన్ని నమ్మండి, మీ హృదయాంతరాల్లోంచి దాన్ని నమ్మండి. నేను చెయ్యగలను, ఆ పనిని నేను చెయ్యగలనని మీరు నమ్మండి ఫస్ట్. అంటే ఫస్ట్ ఏం చేసాం? కలగానన్నాం. తర్వాత బిలీవ్ ఇట్, ఆటోమేటిక్గా యూ విల్ అచీవ్ ఇట్, అంటే సాధించగలుగుతారు మీరు. ఎక్కుతుందా లేదా? ఈ రెండు చేస్తే ఆటోమేటిక్ గా మీరు అనుకున్న విజయలక్ష్మి ఏదైతే ఉందో అమ్మాయి డాక్టర్ కావాలనుకుంటుంది. డాక్టర్ అయ్యింది 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 అయ్యింది. చూడండి, ఇక్కడ కొంచెం ఎగ్జాంపుల్. వెన్ యూ ఫోకస్ ఆన్ ది ప్రాబ్లం యూ లూజ్ ది గోల్. వెన్ యూ ఫోకస్ ఆన్ ది గోల్ యూ లూజ్ ది ప్రాబ్లం. అందరి చేతులు ఇట్లా పెట్టండి, ఇట్లా ఇట్లా నేరుగా ఉంది. ఇది మీకు కనపడాలి, ఇట్లా పెట్టండి.
ఆ చేతి వేళ్ళ నుంచి నన్ను చూడండి, నేను కనబడుతున్నానా? కనబడుతున్నానా? ఓకే, ఇప్పుడు మీ చెయ్యి అరచేయి మీరు చూసుకోండి, నదిలో నాకు మీ చెయ్యి అబ్జర్వ్ చేసుకోండి, నేను కనబడుతున్నానా? క్లియర్గా కనపట్లేదా? ఎవరైనా కనబడుతుందో చెప్పండి, ఎవరు కనపట్లేదు కదా? ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తుంది అతను ప్లీజ్, మళ్ళీ చూడండి, ఇక్కడ నేను అనేది సక్సెస్ అయితే మీ చెయ్యి వేళ్ళు అనేది, మీ చెయ్యి అనేది ప్రాబ్లం. చూడండి, మీరు సక్సెస్ ఎప్పుడైతే చూస్తారో ప్రాబ్లం కనపట్ల, కనపడుతుందా మీ చెయ్యి? కనపడాల. అదే మీరు ప్రాబ్లం ని చూస్తారో సక్సెస్ కనపడుతుందా? ఎవరిసం ఉందా లేదా? కానీ మీరు అనుకున్న లక్ష్యానికి మీరు చేరాలంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ వాటిని పెద్దగా చూడకూడదు, వదిలేసి ముందు ఘాటుగా మీరు ముందుకు వెళ్ళగలిగితే మీరు సక్సెస్ ని చేరగలుగుతారు. అమ్మాయి డాక్టర్ అయినది, అమ్మాయి టీచర్ అయింది, అబ్బాయి ఆర్మీలో సక్సెస్ఫుల్ గా మేజర్ కానీ పై ర్యాంకింగ్ ఎంత పై ర్యాంకింగ్ అని వెళ్ళగలుగుతాడు. పాజిటివ్, మనలో పాజిటివ్నెస్ ఉండాలి. అంటే మనలో ఎప్పుడు ప్లస్ గురించి ఆలోచించాలి. ప్లస్ గురించి అంటే మనం చేయగలం 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 చేయలేమండి, ఏదో చేయలేమండి, ఏదేమన్నా ముసలోళ్ళ చేయలేకపోవడం ఉందిగా. సత్తుందా మీలో? చేయగల సత్తుందా లేదా? చేయగల సత్తుంది మీలో, ఎందుకని నేను ఎప్పుడైనా ఏ పనినైనా సాధించగలను చెయ్యగలనని పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి మనిషిలో. ఉండాలా? ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్, ఉండాలి పాజిటివ్నెస్ ఉండాలి మనిషి అనేవాడు. నెక్స్ట్, టెలింగ్ ఆఫ్ యువర్ గోల్స్ టు 3 పీపుల్, ముగ్గురు వ్యక్తులకి మీ గోల్ గురించి చెప్పండి. మీరు రాసుకున్నారు కదమ్మా, ఇలాగా రాసుకున్నారు లేదా? ఆ గోల్ గురించి ముగ్గురు పీపుల్ చెప్పండి, ముగ్గురు వ్యక్తులకి. ఎవరైనా చెప్పండి, చెప్పేది వినండి, అలా చెప్పడం కాదు, చెప్పేది వినండి క్లియర్గా. హూమ్ యు లవ్, మీరు ఇష్టపడే వాళ్ళు అంటే మీ అమ్మా నాన్న, అలా ఓకే. తర్వాత హూమ్ యు లవ్, మీరు ఇష్టపడే వాళ్ళు అంటే మీ ఫ్రెండ్స్ అని మీ రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళకి, వీళ్ళిద్దరికి 1-2 వాళ్ళకి ఎప్పుడైనా చెప్పండి, 4 రోజులు తర్వాత చెప్పండి, వాళ్ళు కనపడినప్పుడు చెప్పండి, తొందరం లేదు. 3 ప్రతి దానికి మనం ఒక అడుగు ముందు చేస్తే ఏమంటారు ఉంటారా లేదా? మీ చుట్టూ కొంతమంది ఉంటారా లేదా? ఆ వాళ్ళకి మాత్రం ఈ రోజు సాయంత్రం స్కూల్ నుంచి వెళ్ళగానే నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, ఆర్మీలో చేరాలనుకుంటాను మాత్రం ఈ రోజే చెప్పండి. ఎందుకో చెప్పేది వినండి, వాళ్ళు అనే మాటలకి మనలో కసి పౌరుషం పెరిగి మనం ఇంకా రాణించగలుగుతాం. మనం ఏంటో చూపించాలి వాళ్ళకి. సమాజంలో ప్రతి ఒక్కరు మనం ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు లాగేవాళ్ళు ఉంటారు. ఈరోజు సమాజం అట్లా ఉంది, అదేనా? వాళ్ళకి మాత్రం ఈరోజు చెప్పండి, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, టీచర్ అవ్వాలనుకుంటున్నారు, ఆర్మీ లో చేరాలనుకుంటున్నాను ఈ రోజు సాయంత్రమే చెప్పండి. ఓకే, చూడండి చాలా మంది వెంటనే అసలు మా ఫెయిల్యూర్ అంటే ఏదో తెలియదండి, మేము ఎప్పుడు సక్సెస్ లో ఉన్నాము అంటారు, కానీ అది తప్పు. ఎందుకో చెప్పండావా, ఎందుకో చెప్పండావా? ఫెయిల్యూర్ అనేది తెలియకుండా సక్సెస్ ఎప్పుడు ఎవరి జారికి రాదు. ఫెయిల్యూర్ తెలియదు అన్నాడంటే వాడు ఎప్పుడు సక్సెస్ ని చూడలేదు అనేది. ఒక మహాత్మా గాంధీని తీసుకోండి, ఒక ఐన్స్టీన్ తీసుకోండి, వాళ్ళకి తేలిక వచ్చేసిన వాళ్ళకి ఎన్నో కష్టాలు పడితే కానీ ఆ స్టేజ్కి వాళ్ళు రాలేదు. తేలిక వచ్చేసింది ఒక రోజులో, ఒక రోజులో వచ్చేసిందా? రాలేదు కదా, ఎంతో కష్టపడాలి. ఇప్పుడు మీకు 10th కావాలి, 10th 10 అవుట్ ఆఫ్ 10 కావాలి, మీరు కూడా కష్టపడాలా లేదా? స్టిక్ ది పేపర్ ఇన్ 3 ఏరియాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. అబ్బాయిలు అమ్మాయిలు చాలా సేపు అత్త ముందు పెడుతుంటారు,
అంటున్నారా? అర్థం మీద ఒక కాగితం మీద మీరు ఏమో బాగుంటారు. సపోజ్ నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు, డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు అని, ఐ వాంట్ టు బికమ్ డాక్టర్, ఐ విల్ బికమ్ డాక్టర్ అని రాసుకో ఒక పేపర్ మీద రాస్తారు అక్కడ పెట్టుకో. నువ్వు అర్థంలో చూసుకున్నప్పుడల్లా నీకు కనపడాలి నేను అవ్వాలనుకుంటున్నాను అంటే నీలో మోటివేషన్ పెరుగుతుంటుంది. ప్రతిరోజు దాని సంకల్పం అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకని మీరు చూసుకునే అర్థం మీద ఒక చిన్న పేపర్ మీద అతికించి అర్థం మీద పెట్టుకోండి. ఓకేనా? రెండో ప్లేస్ ఈటింగ్ ప్లేస్. మీట్లో తినే ప్లేస్ ఉంటుంది కదా, డైనింగ్ టేబుల్ టేబుల్ ఉంటుంది కదా, అక్కడ అతికించుకోండి. ఎందుకంటే మీరు తినే తిండితో పాటు అది చూస్తుంటే గోలు, ఆ తిండితో పాటు మీ కడుపులోకి వెళ్ళి మీ నర నరాల్లో అది ఉత్తేజపరచాలి. మూడోది అన్లోడింగ్ ప్లేస్ బాత్రూమ్. నవ్వాకండి నవ్వాకండి, ఇది బెస్ట్ ప్లేస్ అన్నమాట. ఎవరు డిస్టర్బ్ చేయరు, ప్రశాంతంగా ఉండే ప్లేస్. అందుకని మన కాన్సన్ట్రేషన్ అంతా మన గోల్ మీద ఉన్నది. నవ్వకండి, నన్ను నవ్వుతే జీవితం నవ్వులు పాలే. సీరియస్ గా తీసుకుంటే యూ విల్ బికమ్ సక్సెస్. ఓకే, అక్కడ కూడా బాత్రూమ్ లో కూడా రాసి పెట్టుకోండి ప్రశాంతంగా. మీరు యూ కెన్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ ఈ మూడు ప్లేస్ లో పెట్టుకుంటే మీరు నా నెంబర్ ఇస్తాను చివరిలో, మీకు వన్ ఇయర్ తర్వాత సక్సెస్ దొరకదు. యూ కెన్ కాల్ మీ, యూ కెన్ కాల్ మీ, నాకు రాలేదు సార్. ప్రయత్నం అనేది మీరు చేయండి, ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. హలో, హాయ్, సంతకాసు రీచ్ యువర్ గోల్. మేము విజయం సాధించాలనుకుంటున్నామండి, దానికి సులువైన మార్గం కావాలండి. ఎవరికైనా ఈజీ వే చూస్తారా లేదా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి, బాగా ఊరు చుట్టూరు తిరుగుకుంటూ వెళ్తారా, తేలిక దారి వెళ్తారా, వెళ్తారా? అట్లానే మేము గోల్ సాధించాలండి, కానీ కంఫర్ట్ గా ఎక్కువ కష్టపడకుండా తేలిగ్గా సాధించగలగాలి. అవునా? దానికి ఏం చేయాలంటే టీసీ పీసీ అనగా డివైడ్ చేశాను, అంటే టెంపరీ కట్ ఆఫ్, అంటే మనకు అవసరం లీజర్ టైంలోనే టెంపరీ కట్ ఆఫ్ యూజ్ చేసుకోవాలి. పర్మనెంట్ కట్ ఆఫ్ అసలు మన జీవితం నుంచి ఆ చెడవాడనే తీసేయాలి, అప్పుడే మీకు విజయం అనేది సాధించగలుగుతారు. చూడండి, టీసీలో సినిమా సినిమా, ఇక్కడ సినిమా ఎవరెవరు చూస్తారు సినిమాలు? సూపర్, నువ్వు చూడవా చూడవా సినిమా? నువ్వు నువ్వే క్లాస్ టెన్త్ క్లాస్ చూడవు, సారీ చదువుతాండి. ఎవరు చూస్తారు సినిమా? ఓకే, మీ అందరికీ రకరకాలుగా రకరకాల హీరో ఇష్టం. ఒకళ్ళ పవన్ కళ్యాణ్ గారు, సరే నేను ఒక మాట అడుగుతాను, ఒక మాట అడుగుతాను. ఇంతమంది ఫ్యాన్లు ఉన్నారు కదా, మీ హీరో వేసుకునే బట్టలు మీ హీరోయా? మీ హీరో కుట్టుకొని వేసుకుంటాడు ఆ సినిమాలో కాదా? సరే, మీ హీరో వేసే డ్యాన్స్ మీ హీరోదా? మీ హీరో వేసుకునే మేకప్ మీ హీరోదా? అక్కడికి మీ హీరో డైరెక్ట్ యాక్షన్ చేస్తాడు కదా, ఆ యాక్షన్ మీ హీరోదా? అంటే మీ హీరో స్క్రీన్ మీద కనపడుతున్నాడు. చూడండి, 500 మంది 3 నెలల నుంచి 10 నెలల పాటు కష్టపడితే మీ హీరో స్క్రీన్ మీద కనపడుతున్నాడు. అర్థమైందా? దానివల్ల మీకు 1000 మంది సినిమాకి వెళ్తారు, ఆ సినిమా టికెట్ కొంటారు. ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది, కాదంట డెఫినెట్ గా ఎంటర్టైన్. మధ్యలో పాప్కార్న్ బ్యాండ్, కూల్ డ్రింక్ బ్యాండ్, వెళ్ళి రావడానికి పెట్రోల్ బ్యాండ్ బండికి, అవునా కదా? మీరు అట్లాంటి సినిమాని ఎప్పుడు చూస్తారంటే మీ లేజర్ టైం ఎగ్జామ్స్ అయిపోతాయి, ఖాళీగా ఉంటారు, అప్పుడే రండి. ఆ సినిమా అనే ధ్యాసను వదిలేసండి, పద్దా ఉండకూడదు. చాలా మంది చూస్తున్నాను ఇక్కడ, నేను దాదాపు చాలా స్కూళ్ళలో క్లాస్ తీసుకున్నాను. ఆ చిరంజీవి బొమ్మలు, మహేష్ బాబు బొమ్మలు కట్ చేసి అందించండి టెక్స్ట్ బుక్ మంది చూస్తారు చాలా మంది. మరి మీ స్కూల్లో ఉన్నారో లేదా అలాంటి వాళ్ళు తెలియదు, కానీ అట్టల మీద వాటి మీద అందించండి యాక్టర్లు బొమ్మలు. అక్కడ తప్పే ఉన్నట్టున్నాను ఉన్నట్టున్నాడు ఎవరు అట్లా వింటారా? ఆ జాస నుంచి బయటపడండి, మీరు ఆ జాస నుంచి బయటపడండి. ఓకే, రెండో చూడండి, కేబుల్ టీవీ.
ఇక్కడ నుంచి 5 క్లాస్ వెళ్తారు కదా, వెళ్ళంగానే టీవీ పెడతారు. టీవీ పెట్టగా జెబిటీవీలో వస్తే సీరియల్ ఎవరు చూస్తారు? ధైర్యం చెప్పండి, ఎవరు చూస్తారు సీరియల్? సూపర్ డైరోజు ఉన్నారు, ఎక్సలెంట్ డైరోజు ఉన్నారు ఈ స్కూల్లో. ఓకే, ఈ రోజు నుంచి మీరు 10 out of 10 రావాలి అనుకుంటే సీరియల్స్ కూడా కనెక్ట్ చేయండి, కట్ చేసేసేయండి. అలా సీరియల్ కూడా కట్ చేసేసేయండి, చూడకండి సీరియల్ ఏమి ఉపయోగం లేదు. అది చూసినందుకు మీకు ఏమైనా డబ్బులు వస్తాయా? వాళ్ళకి వస్తాయి, మీకేమైనా ఉపయోగమా? పైగా మీకు చదువుకోవద్దు, ఉపయోగం లేదు. అందుకని సీరియల్ చూడటం కట్ చేయండి, మంచిది కాదు సీరియల్ చూడటం. ఓకే, క్రికెట్ క్రికెట్ ఎంతమంది చూస్తారు? క్రికెట్ అనేది ఒక మోటివేషన్ గా చూడండి, అర్థమైందా? వేస్ట్ ఆఫ్ టైం లా చూడకండి. 50 ఓవర్లు మ్యాచ్ అంటే ఈరోజు 8 నుంచి 10 గంటల సేపు పడుతుంది. అంటే ఒక రోజు మన జీవితంలో నుంచి పోయింది, అంతేనా? అర్థమైందా? ఎందుకంటే క్రికెట్ అనేది మీరు లీజర్ గా ఉన్న టైంలో ఉండే స్కోర్ చూడండి, ఫుల్ ప్లేజర్ మ్యాచ్ చూడవకండి. ఎందుకంటే వాళ్ళు 11 మంది ఆడితే వాళ్ళకి డబ్బులు వస్తుంది, ఆడినందుకు డబ్బులు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు డబ్బులు వస్తాయి. మీకు ఏమైనా ఉపయోగమా మీ టైం వేస్ట్ అవుతే? అందుకని మీకు 10 out of 10 వచ్చేదాకా, మీ గోల్ రీచ్ అయ్యేదాకా మీరు క్రికెట్ అనేది అవాయిడ్ చేయండి. తర్వాత చాటింగ్ యూజ్లెస్. ఇక్కడ టికెట్ చూడండి, మీ క్లాస్ ఒక టీచర్ గారు రాలా, లేజర్ దొరికింది అప్పుడప్పుడు క్లాస్ రూమ్, ఒక క్లాస్ ఫ్రీగా దొరికిందా? అప్పుడు పక్క క్లాస్ టీచర్ గారు వచ్చేవాడారు, అమ్మ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ చదువుకోండి అమ్మా అంటారు. ఆ మధ్యలో ఉన్న అమ్మాయి ఏదో పెట్టింది సినిమాలో సీరియల్లో చెప్పింది, అయిపోయా 45 నిమిషాలు అన్నా కదా, అదేనా? చాటి అక్కర్లేని మాటలు మాట్లాడుకోవద్దు. ఇలాంటి టైంలో మీరు కలుపుకుంటే వినేదండి, చెప్పేది వినండి, ఇలాంటి చిన్న చిన్న టైంలు మీరు కలుపుకుంటే మీకు చాలా 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 టైం దొరికింది చదువుకోవడానికి. నేను అందుకని చెప్తున్నాను ఈ విషయాన్ని, శ్రద్ధగా వినండి, వీలైతే రాసుకోండి. మొబైల్ ఫోన్ వాళ్ళు కదా జమానా ఫోన్, అది కూడా తగ్గించేసేయండి, అది కూడా తగ్గించండి. చాలా టైం ఫేస్బుక్, వీడియో గేమ్స్, చాలా మంది ఆటలు ఉంటాయి, అది కూడా తగ్గించేయండి. మీ చదువుకునే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఇంటర్నెట్ అనేది చూడండి, ఇంటర్నెట్ అనేది కూడా తగ్గించేసేయండి. అక్కలేని అవసరం ఇంటర్నెట్, అదేదా అవసరం? ఇప్పుడు ఒక మహాత్మా గాంధీ గారి గురించి తెలుసుకోవాలి, ఇంటర్నెట్ ఓపెన్ చేసి తెలుసుకోండి. అదే ఒక హలో అదే ఒక ఐన్స్టీన్ గురించి తెలుసుకోవాలి, తెలుసుకోండి ఇంటర్నెట్లో చాలా బ్రీఫ్గా ఉంది. ఒక అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకోండి, బ్రీఫ్గా ఉంది. అలాంటి పాజిటివ్నెస్ కోసం మీరు నెట్ ఇచ్చేయండి, నెగిటివ్నెస్ కాసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇది చూడండి, టీసీ టెంపరీ కట్ ఆఫ్స్ అటు చూడండి, టీసీ పర్మనెంట్ కట్ ఆఫ్స్. ఓవర్ స్లీప్ ఎవరన్నా చేతులు ఎత్తండి, ఎవరైతే మీ వయసులో ఎంతసేపు మీరు నిద్రపోవచ్చు చేతులు ఎత్తి చెప్పండి. చేతులు ఎత్తండి, నేను చెప్తాను. ఎన్ని గంటలు నిద్రపోవచ్చు ఒక మనిషి అనేది మీ వయసులో? చెయ్యచ్చు, చేయలేదా మీకు? సూపర్, మీకు ఎన్ని గంటలు పడుకోవచ్చు? ఇంకెవరన్నా చదువుతారా? ఎన్ని గంటలు పడుకోవచ్చు ఒక మనిషి అనేవాడు? 8 గంటలు పడుకోవచ్చు. అన్లెస్ ఏదన్నా మీరు స్టిక్ అయితే, బాగాలేకపోతే, చదువు జలుబు అయితే, ఇంకేదన్నా ప్రాబ్లం అయితే ఎక్స్ట్రా రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, లేకపోతే 8 గంటలు మాత్రమే పడుకోవాలి. మీరు హెల్తీగా ఆరోగ్యంగా మీ మనసు హుషారుగా ఉండాలి అంటే 8 గంటలు మాత్రమే, దాని తర్వాత పడుకునేదంతా లేజీ స్లిప్ కింద వస్తుంది. లేజీ బద్ధకం, బద్ధకం. చాలా మంది బద్ధకస్తులు ఉంటారు ఇక్కడ కూడా, ఆ బద్ధకాన్ని వదిలేసుకోండి. బద్ధకం అంటే ఏంటి? ఇప్పుడు ఈరోజు మీ నాన్నగారు ఒక పని చెప్పారు, పలానా రోజు ఇంటికి వెళ్ళి ఒక వస్తువు ఇచ్చారని ఊరెళ్ళిపోయారు. ఓకే, ఏమనుకుంటారు? ఈరోజు పొద్దున ఇచ్చొద్దాం అనుకుంటారు, మళ్ళీ ఆ వస్తువు ఏంటంటే సాయంత్రాన్ని మారి సాయంత్రం ఇచ్చొద్దాం అనుకుంటారు, మళ్ళీ రేపు పొద్దున ఇవ్వాలి తెలుగు పొద్దున వచ్చి మీ నాన్న ఊరి నుంచి వస్తారు, ఏదా ఇవ్వలేదంటే అయ్యో నాన్న మర్చిపోయా అని చెప్పి ఒక మాట చెప్పేస్తారు. అన కదా, అంటే ఏంటి పథకం వల్ల ఇవ్వలేదు, అదే కాదు నాన్న చేసామన్నాడు.
వస్తు అంటే ఇచ్చేస్తే అయిపోయింది మన పని అని అనుకోడు. అలాంటి బద్ధకం వదిలించుకోవాలి మీకు. అంటే ఏ రోజు పాఠం కూడా ఆ రోజు చదువుకోగలగాలి. ఆ బద్ధకం వదిలితే ఆ పాఠం ఆ రోజు చదువుకోగలుగుతారు గ్యారెంటీగా. తర్వాత మూడది పోస్ట్ పోన్. చూడండి మీకు బాగా ఉంటుంది పోస్ట్ పోన్. ఏ రోజు వర్క్ ఆ రోజు చేసేసుకోండి. ఇప్పుడు సోమవారం నుంచి శనివారం దాకా మీకు ఎన్ని రోజులు ఉంటాయి నాన్న? సోమవారం నుంచి శనివారం దాకా ఓకే 6 రోజులు ఉంటాయి. 6 రోజులు 6 పాఠాలు చెప్పారనుకో, ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటే చూడవా, లేకపోతే మొత్తం తీసుకెళ్ళి ఆదివారం ఒప్పేసుకొని ఒకేసారి చదివేద్దాం అనుకోవడం చూడవా. అలా పోస్ట్ పోన్ చేయకూడదు మన వరకు. మీరు గోల్ రీచ్ అవ్వాలంటే మీరు పోస్ట్ పోన్ చేయకూడదు. ఏ రోజు షెడ్యూల్ ఆ రోజు చదువుకున్నారంటే మీరు గోల్ అనేది ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. మీ లక్ష్యాన్ని మీరు ఛేదించగలుగుతారు. తర్వాత నెగిటివిటీ, దాని థింక్ పాజిటివ్, డోంట్ థింక్ నెగిటివ్. ఏదైనా ప్లస్ గా ఆలోచించండి, పాజిటివ్ గా ఆలోచించండి. ఒక చదువే కాదు నాన్న, రోడ్డు మీద ఒక వ్యక్తి పడిపోతాడు, ఎమ్మంటే పాజిటివ్ గా రియాక్ట్ అవ్వండి, నువ్వుగా వెళ్ళండి, ఆ వ్యక్తిని లేపండి, ఆయన పడిపోయిన వెహికల్ లేపండి, ఆ వ్యక్తికి మంచి కావాలంటే మంచిని సర్వ్ చేయండి. ఒక చదువే కాదు, మీకు సంస్కారం కూడా అవసరం. అవసరం లేదా? మీరు ఒకళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడు మీకు డబల్ గా ఇంటూ టూ గా హెల్ప్ చేస్తాడు. చూసుకోండి, మీరు 1 రూపాయి ఎవరికైనా దానం చేస్తే మీకు ఆయన 2 రూపాయలు వస్తుంది, రివర్స్ లో 2 రూపాయలు వస్తుంది. అర్థమైందా? దేవుడు ఇంకో రూపంలో ఇస్తాడు మీకు. అర్థమైందా? టెల్లింగ్ లైస్ ఆ సంశయం అనేది మీలో ఇంకా అంటే పెద్దవాళ్ళు చెప్పాలి. అందుకని టెల్లింగ్ లైస్, అబద్ధం అనేది ఆడవాకండి. ఈ రోజు నుంచి చాలా చిన్న చిన్న వాటిగా అబద్ధాలు ఆడుతుంటారు. అది ఏంటంటే వాళ్ళకి తెలియదు, అంటే కావాలని చేయడం కాదు, పాపం చిన్న అబద్ధాలు ఆడేస్తుంటారు. ఏది చిన్న చిన్న పెన్సిల్ అని పెన్ అని అలాంటి వాటి కూడా అబద్ధాలు ఆడిస్తున్నారు. ఎప్పుడైతే అబద్ధం ఆడటం మొదలు పెట్టారో మీ జీవితం కూడా అబద్ధాలు ఏమైపోయింది. అందుకని ఏదైనా సరే అప్పటితో పోయింది, నిజమే చెప్పండి. టెల్లింగ్ ట్రూ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. అర్థమైందా? ఒకసారి అబద్ధం చెబుతావు నువ్వు అని నిరూపితం అయిందో నిన్ను జీవితంలో ఎవరు నమ్మరు. నమ్ముతారా? ఒకసారి అబద్ధం చెప్పండి, నమ్ముతావా? అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయగలం మన జీవితాంతం, మనలో పాజిటివ్నెస్ కూడా పెరగదు. అందుకని అబద్ధం చెప్పవాకండి. అది కష్టమైన ఏదైనా సరే ప్రాబ్లం వచ్చింది ఒకరు తెలదాడకండి, కానీ నిజమే చెప్పండి. ఎప్పుడైతే నిజం చెప్పగలుగుతారో, ధైర్యవంతులు ఉంటారో, వాళ్ళు ఏమవుతారు? మేకింగ్ టీసీస్ యాజ్ హాబీస్ బట్ నాట్ హ్యాబిట్స్. కట్ ఆఫ్ పీసెస్ పర్మనెంట్లీ. మేక్ టీసీస్ ఇవనేది చూడండి, ఇవనేది టీసీస్ అనేది హ్యాబిట్స్. అంటే అప్పుడు అలవాటుగా టైం లేజర్ టైంలో చూడండి, ఇబ్బంది అయింది. అది ఉంది పీసీస్ పర్మనెంట్ గా ఎగ్జిట్ చేయండి. అర్థమైందా? ఎప్పుడైతే మీరు నెగిటివ్నెస్ తీసేస్తారో, ఆ పీసీస్ అనేది తీసేస్తారో, మీలో సూపర్ గా పాజిటివ్నెస్ పెరిగిపోద్ది. ఓకే, ఏ పాఠమైనా నేను చేయగలను, నేను సాధించగలను ఏ పనైనా అనేది మీలో మీలో ఏర్పడుతుంది. హలో, ఓకే మాట్లాడమండి. ఇదిగో ఈ టేబుల్ చదవండి అమ్మా, టేబుల్ చదవండి అమ్మా, నోట్లు చూసుకోండి. ఎవరన్నా చదువుతారా? చెయ్యండి. దైవంతులు ఎవరన్నా ఉన్నారా? ఏమున్నా టేబుల్లో? లేవునా? ఏం పేరు నీ పేరు చెప్పు ముందు. ఏముంది దాంట్లో? ఏంటి టేబుల్స్ ఉన్నాయి? ఏముంది ఆ టేబుల్ చదివాను సరిగ్గా? ఏముంది? రాంగ్ ఉందా? ఏం రాంగ్ ఉంది నానా? బైబిల్ చెప్పు, దగ్గరకు వచ్చా. ఏముంది? 5 1 3 ఉందా? చూడండి 5 1 3 తప్పుందా? టేబుల్ ఈక్వల్ టు అవర్ సొసైటీ. చూడండి ఆ అమ్మాయి తప్పు అయితే కనిపెట్టింది. నేను 10
పది రాశారు పది టేబుల్ సార్ మీరు ఒకటే కదా తప్పు చేసింది పొదం తొమ్మిది ఓకే సార్ అని పాజిటివ్ గా మాట్లాడేదా ఒకటే కదా వదిలేయచ్చు కదా చూడండి ఈ సమాజం కూడా అట్లానే మీరు పది కరెక్ట్ చేయండి పదకొండవది తప్పు చేస్తే మేమంతా ఏరెత్తి చూపిస్తుంది అందుకని బి పాజిటివ్ తప్పని జరగకుండా చూసుకోండి ఓకే అది అందుకని నిన్న అనుకున్నాం కదా అబద్ధం చెప్పకుండా ఉండండి పాజిటివ్ గా ఉండండి ఓకే చూడండి సమాజ తీరు ఎట్లా ఉందో ఈరోజు ఇద్దరు గాడి మీద వెళ్తున్నారు ఎందుకంటే ఒక ఇద్దరు మనుషులు ఎదురయ్యారు చూడు ఒక మూగజీవి మీద ఇద్దరు మనుషులు ఎక్కేస్తున్నారు అది ఎంత ఇబ్బంది పడుతుందో అనుకున్నారు ఈ గొడవ అంతా ఏది కానీ ఆయన ఎక్కి ఆమె దిగి రెండో పుట్టాలు రెండో పుట్టాలు అర్థమవుతుందా ఆమె వెళ్తుంది అవునా ఎందుకంటే అక్కడ చూడు ఎక్కువ ఇద్దరు పడి చూడు చూడు ఆడామని నడిపిస్తూ మొగాయన మాత్రం వెళ్తున్నాడు అని అనుకుంటున్నాను ఇక్కడ థర్డ్ వన్ లాంటి చూడండి ఈ గొడవ ఎందుకు వాళ్ళ నుంచి ఆయన నడుస్తున్నాడు బాబు నడుస్తున్న చూడు ఆ ఆడది ఎంత ఆమె సామాన్యురాలు కాదు వాళ్ళ ఆయన్ని నడిపిస్తూ ఆమె మాత్రం గాడి మీద ఊరేగుతుంది అనుకుంటున్నాడు ఈ గొడవంత ఎందుకు రాబాబు మనకి దేవుడు ఆయన చెప్పి ఆ గాడి దగ్గర నడిపించుకొని నడిపించుకొని వెళ్తున్నారు వెళ్తాడు అక్కడ చూడండి మళ్ళీ తిరుగు చూడండి వీళ్ళు ఎంత ఫ్రూల్స్ చక్కగా గాడి ఉంటే దాని మీద ఎక్కి ఎలాగా దాన్ని వీళ్ళు నడుస్తున్నారు ఎంత తెగలండి వీళ్ళు అని అంటే నువ్వు నుంచున్నా కూర్చున్నా తింటున్నా తినపోయినా ఈ సమాజంలో చాలా మంది ఏమంటున్నారు రాళ్ళు విసిరేస్తూనే ఉంటారు అవన్నీ మీరు పట్టించుకోకూడదు మీ విజయ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కోసం మీరు ముందుకు వెళ్ళగలగాలి ఇక్కడ ఎవరు తెలుసా స్వామి వివేకానంద సూపర్ అందరికి తెలుసు అన్నట్టే స్టోరీ బై స్వామి వివేకానంద చూడండి ఈయన పుస్తకం వీలైతే మీకు లైబ్రరీ ఉందమ్మా అందరికి మేడం లైబ్రరీలో వివేకానంద పుస్తకాలు ఏమైనా ఉన్నాయా చూడండి మీకు లేజర్ దొరికినప్పుడు ఎప్పుడప్పుడు లైబ్రరీలో వివేకానంద గారి పుస్తకం జీవిత చరిత్ర చదవండి జీవిత చరిత్ర ఇప్పుడు నేను చదువుతున్నా నేను మీకు చెప్తున్న దానికంటే యూట్యూబ్ 1000 times మీరు బెటర్ అవుతారు 1000 times 1000 సార్లు బెటర్ అవ్వగలుగుతారు ఇప్పుడు అలా దొరికినప్పుడు మీకు ఛాన్స్ దొరికినప్పుడు పుస్తకం చదవండి మంచి పుస్తకం చదవండి వివేకానంద పుస్తకం చదవండి ఫస్ట్ ఇయర్ ఎప్పుడు దొరికిన సండే కానీ ఎక్కడ బయట పుస్తకం దొరికితే 10 రూపాయలు 20 రూపాయలు ఉంది పుస్తకం ఆ పుస్తకం కొనుక్కొని వివేకానంద గారి పుస్తకం చదవండి మీ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది మీ పరిస్థితులు మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కూడా చాలా వరకు మారిపోతాయి మీరే మార్చగలుగుతారు కూడా పాజిటివ్నెస్ పెరిగిపోతుంది హౌ టు స్టే మోటివేటెడ్ మనం అనుకున్నాం కదా స్టే మోటివేటెడ్ అని సరే సార్ ఈ రోజు వచ్చి మీరు లెస్ చెబుతున్నారు నాకు రేపటి కూడా ఇదే ఉత్తేజం ఉత్సాహం ఉంటుందా అంటే రోజు వచ్చిన క్లాస్ చెప్పలేదు కదా మీకు నా బిజినెస్ ఉంటుంది నా పనులు ఉంటాయి నేను చేసుకోవాలి కదా కానీ మేము ఉత్తేజంగా ఉత్సాహంగా మేము అనుకున్నది సాధించగలగాలి అనేది ఎప్పుడు వస్తుంది చూడండి ఇది చూడండి ఇది చూడండి ఇన్ ది జంగల్ విచ్ యానిమల్ ఇస్ ది బిగ్గెస్ట్ ఒక చెయ్యండి ఆన్సర్ చేసిన వాళ్ళు చెయ్యండి లేకున్నా మళ్ళీ మొదలయ్యేలా చెయ్యొద్దండి చెప్పిందండి చెయ్యొద్దండి చెప్తున్నానా నేను చెప్తున్నానా సూపర్ జిరాఫీ ఓకే మీకు ఆన్సర్ తెలిస్తే నోరు చూ చెయ్యొద్దండి ఓకే చెప్పాక వాళ్ళు ఓకే అదేనా మీకు తెలుసు ఆన్సర్ తప్పన కూడా తెలియాలా లేదా తెలియాలా లేదా నేను చెప్తున్నా ఓకే ఇన్ ది జంగల్ విచ్ యానిమల్ ఇస్ వైజెస్ అంటే తెలివి గల జంతువు ఏది లేకున్నా
బాక్స్ ఏముందో చూద్దాం. సోఫా చాక్లెట్ పాస్ చేయాలి, పాస్ చేయాలి. ఓకే, ఏంటి నాకు కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్, ఇన్ ది జంగల్ విచ్ యానిమల్ ఇస్ ఫాస్టెస్ట్, బాగా పరిగెత్తే జంతువు చెప్పండి. చిరుత, చిరుత అడవిలో కల్లా ఫాస్ట్ గా పరిగెత్తే జంతువు. అదో ఐ హియర్ యు సే చిరుత, కానీ కానీ కింగ్ ఆఫ్ ది జంగల్ ఎవరో చెప్పగలరా? సింహం లేదా? అది కావాలి. ఓకే లైన్ ఎందుకు? ముందు మనం నాలుగైదు నిమిషాలు చెప్పుకున్నావా? అదేమన్నా పెద్దదా? అదేమన్నా ఫాస్ట్ గా పరిగెత్తా? అదేమన్నా టాలెస్టా? స్ట్రాంగెస్టా? కాదు. కానీ దానికి సింహం ఎందుకు? చూడండి ఇక్కడ నెక్స్ట్, కరేజియస్ ధైర్యంగా ఉండగల జంతువు ఏంటంటే సింహం. తర్వాత వెరీ బోల్డ్, అది చెయ్యాలనుకున్న పనిలో స్వస్థత ఉంటది. నేను ఆ జంతువుని వేటాడాలి అంటే వేటాడుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి అంటే వెళ్తుంది. అర్థమైందా? తను అనుకున్న పని బోల్డ్గా చేయగలదు. నెక్స్ట్, వాక్స్ విత్ కాన్ఫిడెన్స్, అంటే కాన్ఫిడెంట్గా నడుస్తుంది. నెవర్ అఫ్రేడ్, ఏ జంతువు కూడా అడవిలో ఏ జంతువు కూడా భయపడదు. అన్స్టాపబుల్, ఆ జంతువు ముందనుకున్న నాలుగు జంతువులు ఏదైనా జంతువు ఆపగలదా? ఈ సింహాన్ని ఆపగలదా? దాన్ని తక్కువ దాని ముందు ఎదిరించి తెలవగలదా? లేదు. అన్స్టాపబుల్, రిస్క్ టేకర్, ఎంత కష్టమైన అవనండి ఆ జంతువును వేటాడాలంటే వేటాడుతుంది. సింహానికి ఒక లక్షణం ఉంది, వేటాడి మాత్రమే తింటదని, వేటాడి మాత్రమే. ఇంకో జంతువు వేటాడి ఉంటే అది తిందు, దానంతటా దాని సొంతంగా వేటాడి తింటది. దీంట్లో పాజిటివ్నెస్ తీసుకోండి. ఓకే, రిస్క్ టేకర్, ఎంత కష్టమైన రిస్క్ తీసుకుంటుంది, చేయగలం, చేస్తాం, చేసి తీరుతాం అనే ఉంటుంది. తర్వాత బిలీవ్స్ ఎనీ యానిమల్ ఇస్ గుడ్ ఫర్ హిమ్. ఓకే, ఈ అడవిలో ఏ జంతువు అయినా సరే నాకు ఆహారం అనుకుంటుంది సింహం. ఏ జంతువు అయినా సరే, అది ఎంత పెద్దదైనా సరే, ఎంత స్ట్రాంగ్ అయినా సరే, ఎంత తెలివిగలదైనా సరే నాకు ఆహారం అనుకుంటుంది. వాట్ ఇస్ దట్ వి గెట్ టు లెర్న్ ఫ్రమ్ ది లైన్? చూడండి, లైన్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం? ఫాస్టెస్ట్ కాదు, వైజెస్ట్ కాదు, స్మార్టెస్ట్ కాదు, బ్రిలియంట్ కాదు, బట్ మనలో ఒక ధైర్యం అనేది ఉండాలి. దాన్ని అనుకున్న మనసులో మనం ఒక సంకల్పం ఉండాలి. ఆ సంకల్పానికి ధైర్యం కూడా ఎదురవుతే మీరు సులువుగా మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. అందుకని చూడండి, ఇక్కడ బోల్డ్నెస్ గా ఉండాలి. హౌ హౌ ఆల్ యూ నీడ్ ఇస్ టు వెల్ ట్రై ట్రై ఒకసారి చదివామండి రాదా? రాదండి, ట్రై చేయాలి. ట్రై 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 అంటిల్ యూ గెట్ సక్సీడ్ అన్నారు. అన్నారా మీరు సక్సెస్ అయ్యే ప్రయత్నించండి, ప్రయత్నించండి. అంతేగాని ఒకవేళకి లెసన్ ఒకసారి చదివితే వస్తుంది, ఒకళ్ళకి రెండు సార్లు చదువుతూ వచ్చింది, ఒకళ్ళకి 50 సార్లు చదువుతూ వచ్చింది, కానీ వచ్చిందా రాదా ఫైనల్గా? అయితే మీరు ట్రై చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. తర్వాత బిలీవ్ ఇన్ పాసిబుల్, ఏదైనా పాసిబుల్ సాధించగలం అనే నమ్మకం ఒకటి ఉండాలి. రాదు, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యూ కెన్ డూ ఇట్, క్యాన్ డూ ఇట్ అనుకున్నా లేదు ఫస్ట్. తర్వాత ఇట్ టైమ్స్ టు బ్రింగ్ అవుట్ ది లైన్ ఇన్ యూ, మీలో ఉన్న సింహాన్ని బయటకు తీసుకురండి ఈ రోజు నుంచి.
పడుకో పెట్టేశాడు. అట్లా వద్దు, ఈ రోజు నీలో ఉన్న సింహాన్ని బయటికి తీసుకురండి. తర్వాత స్టే మోటివేటెడ్. ఓకే, ఈ స్టోరీ స్వామి వివేకానంద గారు చెప్పారన్నమాట మనకి. ఓకే, బాగుందా స్టోరీ? ఉందా బాగుందా? మోటివేట్ అయ్యారు ఈ స్టోరీ వల్ల? ఓకే. తర్వాత టైం మేనేజ్మెంట్, ఇది కూడా ఒక ముఖ్యం అమ్మా, మీరు టెన్త్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది మీకు చాలా ముఖ్యం. ఐ వాంట్ ఎ స్టడీ, నేను ఇక్కడ 1,000,000 రూపాయలు ఇస్తాను, నాకు నిన్న రోజు కావాలి. ఎవరన్నా తెచ్చిగలరా? తెచ్చిగలరా? 1,000,000 రూపాయలు ఇస్తాను ఇక్కడే, తెచ్చిగలరా? అంటే మనకు పోయిన నిమిషం కానీ పోయిన సెకండ్ కానీ తిరిగి రాదు. అందుకని ప్రతి నిమిషం రేపు మార్చిలో మీకు ఎగ్జామ్స్ అయ్యేదాకా ప్రతి నిమిషం మీకు వాల్యుబులే. అర్థమైనా? ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, నిమిషం కూడా కాదు సెకండ్, మిల్లీ సెకండ్ కౌంట్ అయింది. అర్థమైనా? ఆల్రెడీ టైం ఫిగర్ అయిపోయింది, కట్ ఆఫ్ టైం. అక్కడికి శ్రీహరికోటలో రాకెట్ వదలాలంటే కూడా ఒక 2-3 రోజులు టైమింగ్ పెడతారు, తెలుసా? టైమింగ్ వస్తుంటుంది మనకి, డిక్రీస్ అయిపోతారు టైమింగ్. అది 0.0000 అవగానే రాకెట్ వదులుతారు. అట్లానే మీ టైం అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రతి సెకండ్, ప్రతి మిల్లీ సెకండ్ కూడా కౌంట్ అవుతుంది. అందుకని మీరు మీ లక్ష్యాన్ని ఏదైతే 10 out of 10 జీపీఏ తెచ్చుకుందాం అనుకుంటున్నారో దాని మీద మీ మనసు పెట్టండి. ఐ వాంట్ మై ఏజ్ బ్యాక్ టు చైల్డ్హుడ్. నేను మళ్ళీ చిన్నపిల్ల ఉన్నవాళ్ళు అనుకుంటున్నాను, ఎల్కేజీకి వెళ్ళి మళ్ళీ పాఠాలు చదువుతున్నాం అనుకుంటున్నాను. ఎవరన్నా తెప్పించగలరా? 1,000,000 రూపాయలు ఇస్తాను, పంపనా తెప్పించగలవా? ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎవరన్నా తెప్పించగలరు? నెక్స్ట్ గ్రేడ్ ఎవరు ఉంటే చెప్పు. చాలా మంది లైన్లో నిల్చుంటారు సార్, డబ్బులు పెట్టిన కింద పట్టుకొని సార్ ఇంటర్ నుంచుంటారు. నేను తెప్పించగలవా? నా చిన్న ఏజ్ కావాలి, మళ్ళీ ఎల్కేజీకి వెళ్ళాలి, తెప్పించగలవా? ఏంటని వెనక జీవితాన్ని తెప్పించగలవా? అదేదా? అందుకని టైం అనేది వాల్యుబుల్. హూ నోస్ ది వాల్యూ ఆఫ్ టైం? ఎవరికి నిజమైన టైం వాల్యూ తెలుస్తుందంటే ఇక్కడ చూడండి. వాల్యూ ఆఫ్ 1 ఇయర్. ఆస్క్ ఏ స్టూడెంట్ హూ మిస్డ్ వన్ అకాడమిక్ ఇయర్. స్టూడెంట్ అడగండి, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాడు, ఆ స్టూడెంట్ విలువ అడగండి. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయ్యారనుకోండి, ఆ సమాజంలో చాలా ఫేస్ చేయాలి. స్టూడెంట్ వెనక్కి వెళ్ళిపోతాడు, తన ఫ్రెండ్స్ అందరూ ముందుకెళ్ళిపోతాడు, వెళ్ళిపోతారు లేదా? ఆ స్టూడెంట్కి తెలుస్తుంది ఆ సంవత్సరం ఒక విలువ, తెలుసుదా లేదా? వాల్యూ ఆఫ్ 1 మంత్. ఆస్క్ ఏ ప్రెగ్నెంట్ లేడీ, గడుపుతున్నావు అని అడగండి. నెల నెల మిమ్మల్ని అందరూ, మీ అమ్మని అడగండి, మీ మదర్ని అడగండి, ఇంత కష్టపడితే కన్నారు, వాళ్ళకి తెలిసింది నెల నెల వాల్యూ అనేది. ఒక నెల వాల్యూ ఏందో ఒక్క తల్లికే తెలుస్తుంది. అందుకే మన పురాణాల్లో కానీ దేంట్లో అయినా సరే ఏ గ్రంథంలో కూడా తల్లికి విశిష్టమైన స్థానం ఇచ్చారు. వాల్యూ ఆఫ్ 1 వీక్. ఆస్క్ ఎడిటర్ ఆఫ్ ఏ వీక్లీ మ్యాగజైన్. చూడండి, వీక్లీ మ్యాగజైన్ వస్తాయి, చాలా మ్యాగజైన్ వస్తాయి. ఆ ఎడిటర్ అడగండి వారం రోజులు వాల్యూ ఏందో. ఆ మ్యాగజైన్ బయటకు వచ్చే కారణం వాళ్ళకి తిండి తిప్పలు నిద్ర కూడా ఉండదు, చాలా టెన్షన్ పడతారు. అదేనా? వాళ్ళకి తెలిసి వారం వాల్యూ ఏందో. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ 1 డే. ఆస్క్ ఏ డైలీ వేజ్ లేబర్. రోజువారి పని చేసుకుంటారు పాపం, పొద్దున్న 6 దగ్గర నుంచి సాయంత్రం 10 దాకా కష్టపడితే మాకు 200-300 వస్తాయి. వాళ్ళకి తెలిసింది ఒకరోజు బంద్ అయింది సపోజ్, ఆ 200-300 రాదు, వాళ్ళ పిల్లలకి ఫీడ్ చేయాలి, అన్నం పెట్టాలి, అనగా ఆ ఒక్క రోజువారి లేబర్కే తెలిసింది ఆ రోజు విలువ ఏంటో. వాల్యూ ఆఫ్ 1 అవర్. ఆస్క్ స్టూడెంట్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఒక గంట ఎగ్జామ్ పెడతాను, స్క్రిప్ట్ టెస్ట్ కూర్చు, మీకు రాయకుండా కూర్చుంటారు, లేకపోతే రాయడానికి టైం సరిపోదు, టెన్షన్ పడతారు లేదు, పడతారు లేదా? కూర్చు మీకు ఆన్సర్ అంతా, కానీ రాయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు పైకి వెళ్ళిపోతే ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే ఎంసెట్ రాస్తారు రేపు, తర్వాత ఐఐటి IIT ఉంటుంది కదండి, వాళ్ళకి IIIT అనేది టైం బేస్ ఎగ్జామ్స్. ఏదో మీరు పాస్ అయ్యి 4 గంటలు 5 గంటలు లేదు, అంటే నువ్వు 10th exam కూడా ఐ థింక్ 3 hours ఇస్తారా? 2.5 hours అంటే 2.5 గంటలు మీరు మీకు ఇచ్చిన పేపర్ ఫిల్ చేయగలగాలి. మీరు ఎప్పుడు ఫిల్ చేయగలరు? టైం వాల్యూ, ప్రతి సెకండ్ మీకు వాల్యూ తెలిస్తేనే దాన్ని ఫిల్ చేయగలరు. కానీ మీకు అంతా వచ్చిన 50 మార్కుల పేపరా?
యాభై మార్కులు దాపడం అన్ని తెలుసు. నేను రాస్తావులే నిదానంగా రాశానంటే 20 మార్కులు కూడా రాయలేదు. టైం మెయింటైన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అన్ని మెయింటైన్ చేయాలి, ముందు తగ్గాలి కానీ అప్పుడే మీకు 10 out of 10 జీపీఏ వస్తుంది. వాల్యూ ఆఫ్ ఎ మినిట్ ఆస్క్ ఎ పర్సన్ హూ మిస్డ్ ఎ ట్రైన్. చూడండి, ఒక్క నిమిషం వాల్యూ ఏంటంటే మీరు రైల్వే స్టేషన్ ఎక్కువ రెడీ అవుతారు, ఎక్కువ పట్టు చదువుతారు, ఎక్కువ వెళ్తారు, మీరు ఎంత ఉండగా ట్రైన్ మిస్ అయిపోయింది. అయ్యో ఒక్క నిమిషం ముందు వచ్చి ఉంటే మన ట్రైన్ మిస్ అయ్యింది కదా, ఊరికి రావడం చక్కగా అనుకున్నాను అనుకుని ఉంటుందా చాలా మంది. ఆ వాల్యూ ఎవరు తెలియదు, ట్రైన్ మిస్ అయిన వ్యక్తికి తెలిసింది. చీ ఒక్క నిమిషం ముందు వచ్చి ఉంటే మనం ట్రైన్ పట్టుకున్నాం, ప్రశాంతం మన ఊరు వెళ్ళేవాళ్ళు ట్రైన్ లో సాయంత్రం దాకా ఇక్కడ రైల్వే స్టేషన్ లో ఉపయోగించింది అనుకుని ఉంటారా లేదా. అందుకని ఆ నిమిషం వాల్యూ ఎవరు తెలుస్తుంది అంటే ట్రైన్ మిస్ అయిన వ్యక్తికి తెలుస్తుంది. వాల్యూ ఆఫ్ మిల్లీ సెకండ్ ఆస్కే అతనికి పునర్ధన సిల్వర్ మెడల్. చూడండి ఇక్కడ ఈ వ్యక్తికి సెకండ్ తేడా ఉంది, కానీ ఒక సెకండ్ ముందుకెళ్ళారు. ఈయనకి గోల్డ్ మెడల్ వచ్చింది, ఈయనకి చూడండి అమ్మాయి ముందు ఒక అడిగేసి ఉంటే అమ్మాయికి చాక్లెట్ దక్కిందా లేదా. అట్లానే ఒక్క సెకండ్ కూడా వాల్యూ అనేది మీకు తెలిసి ఉండాలి. అర్థమైందా? టైం మేనేజ్మెంట్ టిప్స్ చూడండి, యువర్ సక్సీడ్. ఇవ్వండి మీరు ప్రశాంతంగా టైం షెడ్యూల్ చేసుకొని ఏ పూట ఆ పూట చదువుకొని ప్రశాంతంగా ఉంటే అలా స్మూత్గా టైం ప్రకారం మీరు కూడా రన్ అయిపోతారు. ఓకే చూడండి, ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఐఎం అనే దాన్ని తొక్కి పెడితే ఏమైంది, చెయ్యగలవు అనేది కూడా ఉంది. అందుకే ఐఎం అనేది తొక్కి పెట్టేయండి. పాసిబుల్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ మీ, ఏదైనా పాసిబుల్ నాకు. ఫైనల్ గా ఏమొస్తుంది మీకు, సక్సెస్ వస్తుంది. అప్పుడు ఏమైంది, సక్సెస్ వస్తే అందరు హ్యాపీయా కదా, 10 out of 10 జీపీ వస్తే అందరు హ్యాపీయా కదా. ఓకే నెక్స్ట్, గుడ్ క్యాష్ రివార్డ్ సక్సెస్ విల్ బి నాయిస్. మనం సైలెంట్గా వర్క్ చేయాలి, కానీ మనం ఎప్పుడైతే 10 out of 10 వస్తుందో మనకి, 10 out of 10 వస్తుందో అందరూ మన అప్రిషియేట్ చేస్తారా లేదా, గొప్ప అంటారా లేదా, మన ఇంటి పక్కన వాళ్ళు గొప్ప అనుకుంటారా లేదా, మన అమ్మ నాన్న పేరు వస్తుందా లేదా, వస్తుందా లేదా, అది కావాలా లేదా మీకు. అందుకని ఈ రోజు నుంచి నేను చెప్పిన పాయింట్స్ చాలా రాసుకున్నారు, శ్రద్ధగా రాసుకున్నారు, అవి తిప్పి మళ్ళీ చూసుకొని మీ టీచర్లు చెప్పిన పాఠం శ్రద్ధగా వినండి, ప్లస్ టీచర్లని వాల్యూ ఇవ్వండి. వాళ్ళు చూడండి, ఇప్పుడు మీ అమ్మగారు ఏమన్నా వర్క్ చేయని మదర్ ఎవరున్నారే, మీ మదర్గారు ఏమన్నా చేస్తారు మీ అమ్మగారు, అవసరమే కదా. చూడండి మీ అమ్మగారు ఒకరోజు ఊరు వెళ్తారు, నీకు అన్ని ప్రాబ్లమ్ కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, అన్ని రకాల ప్రాబ్లమా. చూడండి ఎక్కడ ఈయన సమాజం చెప్పారు, చూడండి మీ టీచర్లు వాళ్ళ వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళతో స్పెండ్ చేయకుండా మీకోసం పొద్దున్న వాళ్ళు 5 o'clock లభిస్తే కానీ 10 o'clock స్కూల్కి రాలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ అన్ని సర్ది పెట్టి అన్ని సెట్ చేసి కప్పగెత్తాలి. ఓకే, ఈ వాల్యూ ఆఫ్ ది టీచర్ అనేది అంత గొప్పది. ఇప్పుడు గంట సేపు నేను క్లాస్ చెప్పాను, నాకు నా గొంత అనేది చాలా గుర్తుగా ఉంది. మరి పొద్దున్న క్లాస్ పొద్దున 4 పీరియడ్స్, సాయంత్రం 4 పీరియడ్స్ చదవడం అంటే పాసిబుల్లా, నేను చదవాలి. నా మైక్ ఉంది, చాలా సులభం మాట్లాడుతున్నాను, స్కూల్ క్లాస్లో మైక్ ఉంటుంది, వాళ్ళకి అడవాలి అవునా. అందుకని టీచర్ వాల్యూ ఇవ్వండి, వాల్యూ ఆఫ్ ది టీచర్ అనేది చాలా గౌరవించండి. మీరు ఎప్పుడైతే ఉపాధ్యాయులు గౌరవిస్తారో, మీ తల్లిదండ్రులు గౌరవిస్తారో. ఒక ఉపాధ్యాయుడి గురించి కబీర్ దాస్ అని ఆయన ఎవరన్నా తెలుసా, మీ కబీర్ దాస్ స్టోరీస్ పోయిన్స్ వచ్చి ఉంటాయి. కబీర్ దాస్ ఆయన గొప్ప గొప్ప వ్యక్తి చరిత్రలో, ఆయన ఒకటి చెప్పాడు, నీకు దేవుడు గురువు ఎదురు వస్తే నువ్వు ఎవరికి దండం పెడతావు అని ఒక తన శిష్యుడు అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను గురువు గారికే దండం పెడతాను. అంటే అదేంటి, దేవుడు గొప్పవాడు కదా గురువు గారి కంటే అన్నాడు. కానీ ఆ దేవుడు అనేవాడు గొప్పవాడు అని చెప్పింది నా గురువు కాబట్టి నేను గురువుకే దండం పెడతాను అన్నాడు కపిల్ దాస్. వాల్యూ ఇవ్వండి, గురువులకు వాల్యూ ఇవ్వండి. మీకు
ఈ రోజు ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చాలా ఫీజులు తీసుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్లో మీకు అన్ని రకాలుగా బుక్ పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, అన్ని రకాలుగా చూస్తున్నారు. ఇదే చదువు బయట చదువుకోవాలంటే మీరు ట్యూషన్లో చదివి అన్ని చదివితే మీకు 20,000 నుంచి 50,000 లక్షా 2 లక్షలు. ఈరోజు గుంటూరులో స్కూల్ కట్టారు ఏసీ క్యాంపస్, ఎంత అంటే 10th క్లాస్కి 2.5 లక్షలు అంటారు, 2.5 లక్ష. అలాంటి బుక్కుని మీకు ఫ్రీగా చదువుతున్నారు. జాగ్రత్తగా చదువుకోండి, మీకు 10 అవుట్ ఆఫ్ 10 తెచ్చుకోండి. ఓకే అంటే సరే ఓకే, ఫైనల్ గా మీకు సక్సెస్ వస్తుంది. ఇందాక అనుకున్నా మీద ఇవాళ విన్నారు. సరే నా పేరు పొడిచేస్తుంది, నా సెల్ నెంబర్కి మీ పర్సనల్ గా ఎవరైనా మాట్లాడగలను నేను, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి కొంచెం కాల్ మీ అంటే 24 అవర్స్ 24 గంటలు నా ఫోన్ నా పక్కన పడుకునేప్పుడు నా ఫోన్ నా పక్కన ఉంది. మీరు అడిగే సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ నేను మర్చిపోతున్నాను పర్సనల్ గా చెప్పుకోవాలి ఫోన్ చేసి చెప్పండి, నా సలహా నేను ఇస్తాను, నా టిప్ నేను చెప్తాను, ఈజీగా ఈజీ అయిన టిప్ చెప్తాను మీకు ఈజీ అయింది.